Namaste, welcome to YOYO TV. ఎన్నికల సమీపిస్తున్న వేళ తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొందట. దానికి కారణం కేసీఆర్ దగ్గరున్న ఒక లిస్ట్ అని అంటున్నారు కారు శ్రేణులు. ఈ లిస్టులో రాబోయే ఎన్నికల్లో ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశాలు పొందుపరచబడి ఉన్నాయట. అందులో సుమారు 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి సీట్ ఇవ్వకూడదని కేసీఆర్ ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. దీంతో ఎవరికి వారే భుజాలు తడుముకుంటున్నారట. అవును, తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలని, తద్వారా దక్షిణ భారతదేశంలో రికార్డ్ సృష్టించాలని పట్టుమీదున్న కేసీఆర్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు చికాకు కలిగించిందని అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. వారిలో 19 మంది మాత్రం మరీ చికాకు పెట్టించారని, దాని ఫలితంగానే ఈసారి ఎన్నికల్లో వారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని, ఆ మేరకు కేసీఆర్ ఫిక్స్ అయ్యారని అంటున్నారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో కొత్త వారిని బరిలోకి దింపేందుకు కసరత్తులు స్టార్ట్ చేశారట గులాబీ బాస్. రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ లో 2 సార్లు పోటీ చేసి గెలిచిన వారు ఎందరో ఉన్నారు. అయితే కొన్నిసార్లు నియోజకవర్గాల్లో 9 ఏళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు కూడా. ఎలాంటి అభివృద్ధి పనులు చేయని ప్రతిభావంతులు కూడా ఉన్నారట. ఫలితంగా ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందట. దీంతో సహజంగానే వర్గపోరు స్టార్ట్ అయింది అంటున్నారు. ఈ పరిస్థితి పెద్ద ఆయన వద్దకు చేరవేయడంతో గతంలో ప్రకటించినట్లు మరోమారు సిట్టింగులకే సీట్లు అనే మాటను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నారట కేసీఆర్. దీనికి తోడు ఇటీవల మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు 25 మంది ఎమ్మెల్యేలపై టికెట్లు అనుమానమే అన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ 25 మందిలో 19 మంది పేర్లు ఇప్పటికే ఫైనల్ అయ్యాయని, కేసీఆర్ వద్ద ఆ ఫైల్ ఉందని చెబుతున్నారు. దీంతో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దడ పట్టుకుందట. ఎవరికి వారే భుజాలు తడుముకుంటున్న పరిస్థితి చూసి ఎవరూ అభివృద్ధి చేయలేదా అని, ఒక్కతానంలో ముక్కలేనా అని చెవులు కొరుకుంటున్నారట కారు శ్రేణులు. ఆ సంగతి అలా ఉంటే ప్రతిపక్షాలు ప్రజల మద్దతు కోసం రాష్ట్రమంతా తిరుగుతూ ఉంటే, కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్లో టికెట్ల వ్యూహం రచించడం ఆసక్తికరంగా మారింది అంటున్నారు విశ్లేషకులు.